గతంలో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇక కరోనా పోయిందనుకున్న క్రమంలోనే మళ్లీ అదృశ్యమైంది. ఆ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 27 కరోనా కేసులు నమోదు కాగా కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నారు. ఇక తాజాగా నమోదైన 9 కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51% ఉంది. నీలోఫర్ హాస్పిటల్లో 2 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కావడం తో ఆ పాపకు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ను అందజేస్తున్నారు. గతంలో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇక కరోనా పోయిందనుకున్న క్రమంలోనే మళ్ళీ అదృశ్యమైపోయింది అనుకుంటే మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనే 27 కరోనా కేసులు నమోదు కాగా కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నారు. ఇక తాజాగా నమోదైన 9 కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణలో రికవరీ రేట్ 99.51% ఉంది. నీలఫర్లో హాస్పిటల్లో అయితే 2 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ పాపకు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ను అందజేస్తున్నారు. ఇక కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు డాక్టర్ నాగేశ్వరరావు గారు లైవ్ ద్వారా అందజేస్తారు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన వచ్చే నంబర్స్ కి మీరు కాల్ చేసి మీ సందేహాలని కూడా అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, కొత్త వేరియంట్, ఇంతకు ముందు ఉన్న కరోనాకి కొత్తగా వచ్చిన వేరియంట్కి భయపడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఏదైతే JN1 ఉన్నదో ఇది మనం అంత తక్కువ అంచనా వేయకూడదు అలా అని చెప్పి విపరీతంగా భయపడాల్సింది లేదు. అంటే తక్కువ అంచనా వేస్తే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందా అని కనుక అడిగితే ఎస్, ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అలా అని చెప్పి అందరికీ ఇబ్బంది ఉంటుందన్నది కూడా మనం చెప్పలేము. అలా అని చెప్పి ఎవరికి ఇబ్బంది వస్తుందో అది కూడా చెప్పలేము. అంటే మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఏ వేరియంట్ అయినా కూడా అన్ని వయసుల వారు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటారు, అంతేనా అండి? ఎస్ మేడం, ఎస్. ఎందుకనంటే అది ఎలా, ఇప్పుడు ఇక్కడ దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వం గారు కానీ 2 కీలకమైన విషయాలు చెప్పారు. హై ట్రాన్స్మిసిబిలిటీ అండ్ ఇమ్యూన్ ఎవేషన్ అని చెప్పారు. ఈ 2 ఎట్లాంటి మాటలు అంటే 2 గుణపాలు లాంటివి. అంటే ఇప్పటి వరకు ఒమిక్రాన్ వరకు చూసుకున్నట్టయితే కోవిడ్ 2.86 వర్షన్ ఏదైతే వచ్చిందో మ్యూటేషన్ లో, దాని తర్వాత ఉద్భవించిన JN1 లో ఈ 2 గుణాలు ఉన్నాయి. ఏమిటి? హై ట్రాన్స్మిసిబిలిటీ అండి ఇమ్యూన్ ఎవేషన్. అంటే ఏమిటి అంటే వెరీ ఫాస్ట్ స్ప్రెడింగ్. అంటే ఉదాహరణకి మెట్రో ఎక్కారు, లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అని పెట్టారు. ఈ ఫ్రీ బస్ లో ఇంట్లో టైం పాస్ కాకపోతే కొద్దిగా బయటికి వెళ్ళేదన్న మనం బంధువులు ఇంటికి వెళ్ళాం, లేకపోతే షాపింగ్ కమ్ని వెళ్దామని అందరు పొలవమని బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఈ ఫ్రీ బస్ మహిళలకు పెట్టారు. ఈ ఫ్రీ బస్ కానీ మెట్రోలు కానీ ఏం జరుగుతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కిన, ఇంత ముందు 30-40 మంది ఎక్కేవారు, ఇప్పుడు 100 మంది ఎక్కుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఒక క్లోజ్డ్ స్పేస్ లో ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంతకు ముందున్న కరోనాకి వ్యాప్తి జరిగేది కొంతమందికే, జరగనిది కొంతమంది. కానీ ఇప్పుడు JN1 కి హై ట్రాన్స్మిసిబిలిటీ, అంటే
ఎక్కినా ఆ బస్ లో ఎక్కినా మెట్రోలో ఎక్కినా క్లోజ్డ్ స్పేస్ లో ఉన్నా కొంత సమయంలోనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని అర్థం హై ట్రాన్స్మిసిబిలిటీ. ఎవేషన్ అంటే ఏమిటి? నేను వ్యాక్సిన్ తీసుకున్నాను నాకేం కాదు, ఇది ఒక అపోహ ఉన్నది, నాకు ఏదైనా సరే ఇంకా రాదు అని. ఈ మధ్యనే చూసా ఒక కుర్రాడు కొత్తగా మ్యారేజ్ అయ్యి గోవాకు పోయినాడు, అక్కడి నుంచి ఫోన్ చేసినాడు, నాకు పాజిటివ్ వచ్చింది సార్, నన్ను ఏం చేయమంటారు. ఈ అబ్బాయికి పాజిటివ్ రావడం ఇది నాలుగోసారి. ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే వ్యాక్సిన్ ఇన్నిసార్లు 3 సార్లు పుచ్చుకున్నా ఆయనకు ఎందుకు వచ్చింది? ఇమ్యూన్ ఎవేషన్ అంటే మీరు ఇమ్యూనిటీ కోసము, లేదంటే మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏదైతే గట్టిగా ఉంటాము కరోనా రాదు అనేదైతే భావన ఉందో దాన్ని తప్పించుకుంటూ మళ్ళీ శరీరంలో ప్రవేశించి దెబ్బతీసే శక్తి దీనికి ఉంది అని డంకాలో గురించి చెప్తున్నారు. ఓకే, అలాగే అంటే కొత్తగా వచ్చే కరోనాకి కంపల్సరీ దీనికి కూడా సపరేట్ వ్యాక్సిన్ ఉంటుందా? ఈ వ్యాక్సిన్ అనేది ఒక చాలా విచిత్రమైన బ్రహ్మ పదార్థం అని చెప్పాలి. ఎందుకనంటే అది ఎందుకు తయారు చేశారు, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కాపాడింది, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల నష్టం ఏంటి, ఇంకా తర్జన భర్జన జరుగుతున్న స్టేజ్. అంటే ఉదాహరణకి పారాసెటమాల్ గోళీలు తీసుకున్నా కూడా ప్రతి ఔషధానికి ప్రతి మందుకి కొన్ని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. అంటే కొండ నాలిక మీద మందు వేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, దాని మెయిన్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనివల్ల మనకి విపరీతమైన గుండెపోట్లు 130% గుండెపోట్లు వస్తున్నాయని స్టడీస్ లో చెప్తున్నాయి. నరాలకు సంబంధించిన బాధలు వస్తున్నాయి, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ వస్తుంది, మయాల్జియా వస్తుంది. ఇది నేను అంటున్నా కాదు, మన స్టడీస్ లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎవరికి జరుగుతుంది అని అంటే చెప్పడం కష్టం. అందుకనే మనం ఏం చెప్తామంటే ఒక పక్కన కరోనా వ్యాక్సిన్ తీసుకోండి అని ప్రభుత్వం చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం మాట గౌరవించడం మంచిదే, కానీ దానికంటే ముఖ్యము మీరు మిమ్మల్ని కాపాడుకోండి. అది చెయ్యనట్టయితే మనం ఎన్ని వ్యాక్సిన్లు తీసుకున్నా కూడా అది ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుందంటే చెప్పడము కష్టము. ఓకే డాక్టర్ గారు, అలాగే నేను ఒక అపోహ అని మాత్రం అనలేను, కానీ కొత్తగా అంటే మనకి కరోనా ఫస్ట్ సీజన్లో కానీ సెకండ్ సీజన్లో కానీ మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం, మరణాలు సంభవించడం ఇలా జరిగాయి. దానికి కారణం ఏంటంటే మనం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, సో దీనివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ కారణంగానే హార్ట్ అటాక్స్తో మరణాలు సంభవిస్తున్నాయని కూడా జనాలలో అది అపోహనే అంటారా, అది ఎంతవరకు నిజమంటారు? అమ్మా ఇది అపోహ కాదమ్మా, ఇది మీరు ఏదైతే ప్రశ్న నన్ను అడిగారో కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు వస్తున్నాయి అనే మాట మీరు నన్ను అడిగారు, ఇది అబద్ధమో అపోహో అనటానికి వీల్లేదు. ఒక వైద్య శాస్త్రాన్ని నమ్ముకున్నాం కాబట్టి, వ్యాక్సిన్ సైన్స్ ని నమ్ముకున్నాం కాబట్టి ఒక అలోపతి ప్రాక్టీషనర్ గా మనం అన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడని చెప్పాలి. ఇప్పుడు మీరు అన్న మాట అక్షర సత్యం, 130% గుండెపోట్లు ఎందుకు పెరిగినాయి, దానికి కారణం ఏంటి? కాదు కాదు వ్యాక్సిన్ కాదు అని అన్నారు. ఓకే వ్యాక్సిన్ కాదు మరి దానికి కారణం ఏంటి? కాపగలుగుతున్నామా, ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఖచ్చితంగా అవసరం. దీని మీద స్టడీస్ జరిగాయి, మీరు అడిగినారు కాబట్టి నా ఒపీనియన్ ఇది అని చెప్పడం కాదు, స్టడీస్ అడిగాయి. సో ఖచ్చితంగా మార్పులు ఉన్నాయి, దేర్ ఆర్ సైంటిఫిక్ స్టడీస్. మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా బయటపడే ప్రయత్నం చేయాలి. వ్యాక్సిన్ ఎంత నమ్మాలో అంతే నమ్మాలి, అది అద్భుతమైన ఔషధము, పరమాద్భుతము, అమృతం తర్వాత ఇదే, ఇది నన్ను కాపాడుతుందనే అపోహ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇబ్బందిలో పడే అవకాశం ఉంటుంది. అలాగే బూస్టర్ డోస్ తీసుకోకుండా కూడా చాలా మంది ఉన్నారు, అంటే వ్యాక్సిన్ 1 వ్యాక్సినేషన్ 2 వరకే కంప్లీట్ చేసుకున్నారు, బూస్టర్ డోస్ తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటుందా, తీసుకోవాలా, ఈ కొత్త వేరియంట్ వస్తుంది మరి తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి డాక్టర్ గారు. అంటే ఇలా ఎలా ఉంటుందంటే అమ్మా, మన వ్యాక్సిన్ గురించి సరే తక్కువగా మాట్లాడితే మంచిది, ఎందుకంటే అది దిస్ ఇస్ ద వ్యాక్సినేషన్ అనేది ఒక ప్రపంచ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఒక వ్యవస్థ, ఒక 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 ప్రక్రియ అని అనాలి, ఎందుకంటే పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా సరే మీరు అడిగినారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. వ్యాక్సిన్ అనేది జనరల్ గా ఏం జరుగుతుందంటే మేము ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ అని ఇస్తుంటాం, అంటే సిఓపిడి పేషెంట్స్ కి, ఊపిరితిత్తులకు సంబంధించిన వారికి, ఎవరికైతే ఏజ్ పేషెంట్స్ ఉంటారో ఊపిరితిత్తులు వీక్ గా ఉంటాయో వారికి మేము తీసుకోమని చెప్తాం, వి ఎంకరేజ్ దెమ్. ఆ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ ఏం జరుగుతుందంటే
గత సంవత్సరం గానీ ఒక సంవత్సరం ముందర గానీ వచ్చిన వైరస్ స్ట్రెయిన్ కంటే కూడా వైరస్ స్ట్రెయిన్ మారంగానే మళ్ళీ కంపెనీ వాళ్ళు కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రపంచంలో ఏం తిరుగుతుందని తయారు చేసి ఆ 6 మంత్స్ లో 1 ఇయర్ లో మళ్ళీ కొత్త తయారు చేసి పంపిస్తారు మాకు. అప్పుడు లేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్ ఏదొచ్చింది, కొత్త స్ట్రెయిన్ ని కూడా తట్టుకునేది ఏదొచ్చింది అని చూసి మేము సజెస్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే ఏదో మనం ఇప్పుడు ఈ నెక్లెస్ రోడ్లోనో లేకపోతే కుక్కట్పల్లి దగ్గర గచ్చిపోలి దగ్గర తార్నాక దగ్గర రోడ్డు పక్కన దోశలు వేసేవాడు ఇడ్లీలు పెట్టేవాడు ఉంటే బండి మీద వెళ్ళి 2 వీలర్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆపి ఒక 2 దోశలు వేయంగానే వారు సర్రం దోశ వేసి తిప్పి ఇదిగో సార్ మసాలా దోశ అంటే మన చక్కగా రుచిగా కూడా ఉంటుంది తింటానికి. అయితే అలాంటి ప్రక్రియ మనకి వ్యాక్సిన్ లో కుదరదండి, అంత ఈజీగా ఉండదండి. ఒక్క మనిషికి ఒక మందు రావాలంటే తన జీవిత కాలం సైంటిస్ట్ అయిపోతుంది. ఒక ఔషధం రావాలంటేనే అంత కష్టమైతే ఒక రేర్ డిసీజ్ ఒక రేర్ వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రపంచం అందరికీ ఉపయోగపడేదిగా సేఫ్ గా ఉండాలంటే అది కొద్దిగా కష్టమైన పని. అలాంటిది వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు 2 సంవత్సరాలు తీసుకునేది కూడా ఇప్పుడు పనిచేస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. తీసుకుంటే పర్ఫెక్ట్ లేదా అని అంటే ఖచ్చితంగా చెప్పలేను. ఎస్, ఎలర్జీలు ఉన్న పేషెంట్లు ముట్టవద్దు. భారతదేశంలో 35 కోట్ల మంది ఎలర్జీ పేషెంట్స్ ఉన్నారు. వారి ఎలర్జీ పరిస్థితి ఏమిటి అని తెలుసుకోకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదు అని ప్రపంచంలో ఈ ఆలోచన ఉంది. భారత సర్కారే 2020 ఒక జియో జారీ చేసింది. ఎలర్జీ పేషెంట్లు ఎలాంటి ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ ఉన్నా, ముక్కులో ఎలర్జీ ఉన్నా, కన్నంలో ఎలర్జీ ఉన్నా, ఛాతీలో ఆస్తమా లాంటి ఎలర్జీ ఉన్నా, చర్మం మీద దద్దులు దురద ఎలర్జీ ఉన్నా, డ్రగ్ ఎలర్జీ ఉన్నా, ఎటువంటి ఎలర్జీలు ఉన్నా కూడా మీరు కొద్దిగా ఆగండి, మీరు ఫస్ట్ ఎలర్జీ చికిత్స చేసుకోండి, తర్వాత మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోండి అన్నారు. ఏం జరిగింది, తెలియకుండా పడబడబడబడబడి గుర్తు చేసుకున్నారు. వాళ్ళకి తెలియదు తీసుకోమన్నారు. జియో చదవలేదు ఎవరు, గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. సో మొత్తానికి ఏంటంటే వ్యాక్సినేషన్ మనం తొందరపడద్దు అంటున్నా నేను. ఓకే, మొత్తానికి అంటే వ్యాక్సినేషన్ ఇవన్నీ కాదు, మన జాగ్రత్తల్లో ఎంత చక్కగా జాగ్రత్తలు తీసుకుంటే అంతవరకు నివారించవచ్చు, ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చు. ఇదివరకు ఫస్ట్ వేరియంట్లో వచ్చిన కరోనాకి అయితే కషాయాలు తాగడం లాంటిది, ఘాటైన మసాలాలు తినడం వల్ల రాకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటివి ఏమైనా పాటించమంటారా? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవ శరీరములో వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే ఏదైనా ఉంది అని అంటే అది బ్యాక్టీరియా కంటే, ఫంగస్ కంటే వైరస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వైరస్ లోపల రాగానే ఖచ్చితంగా అది మన వ్యాధి నిరోధక శక్తిని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి వరకు ఉన్న ఎలర్జీలు, సైలెంట్ గా ఉన్న ఎలర్జీలు విజృంభిస్తాయి. అప్పటి వరకు ఎలర్జీలు ఉన్నవాడు ఆటో ఇమ్యూనిటీలో పడతారు. అప్పటి వరకు ఎలర్జీలు లేని వాడు కొంతమంది కొత్తగా ఎలర్జీలు రావచ్చు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రాజ్యూస్ ముఖంగా ఎవరికి తెలియని ఆలోచన రాని శాస్త్రీయమైన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ని నేను పంచుకుంటున్నాను. అంటే ఇదండి పుస్తకాల్లో ఉన్నది. ఇది ఏమిటనంటే కేవలం ఎలర్జీ అని మాట్లాడమే కాకుండా ఆటో ఇమ్యూన్ చాలా పెరిగినాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత కానీ కరోనా వ్యాక్సిన్ తర్వాత కానీ పెరిగినాయి. ఈ వ్యాక్సిన్ కాకుండా ఇన్ఫెక్షన్ కూడా, ఇప్పుడు వ్యాక్సిన్ గురించి ఏదో భూతద్దంలో మనం చూస్తున్నామే కానీ నాకు 4 సార్లు వచ్చిందండి, నేను గట్టివాడినండి, నేను హీమాన్ అండి అని అంటారు. అయ్యా, నేను ఒకటి చెప్తున్నాను, ఒక ఎలర్జీ స్పెషలిస్ట్ గా, ఇమ్యునాలజిస్ట్ గా, ఒక్కసారి కసబు లోపలికి వస్తే వాడు హతం చేయండి, బయటికి పోడు. ఏదైతే ముంబైలో మనం చూసామో సేమ్ టు సేమ్, ఒక్కసారి వైరస్ లోపలికి వచ్చింది అంటే అది ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తుంది, ఏదో ఒకటి డిస్టర్బ్ చేసి పోతుంది. అందుకనే మనం 2 చెప్పుకుంటున్నాం, ఏంటి, ఇమ్మీడియట్ సింప్టమ్స్ అండ్ లేట్ కండిషన్స్. అంటే నీకు వైరస్ సోకిందా అని ఎలా చెప్తావు, లక్షణాలు ఏమిటి. 2, వైరస్ సోకిన తర్వాత నాకు వెళ్ళిపోయింది, నేను బాగానే ఉన్నా, ఇంకేముంది, హ్యాపీ కదా అనుకోవద్దు. అది లోపలికి వెళ్ళి కొన్ని ఇమ్యూన్ చేంజెస్ చేస్తుంది, ఎందుకంటే అది ప్రోగ్రామ్డ్ వైరస్ కాబట్టి. అది అది చెయ్యటానికే ప్రపంచం మీద వదలబడ్డది కాబట్టి కొన్ని మార్పులు చేస్తుంది. ఆ మార్పులు ఎప్పుడు బయటపడతాయి, 10 రోజులా, 4 రోజులా, 6 నెలలా. అందుకనే ఇంతకుముందు గట్టిగా ఉన్న వాళ్ళు బాగా వీక్నెస్ అంటున్నారు, ఇంతకుముందు ఏం లేని వారు గుండెపోటు అంటున్నారు, ఇంతకుముందు కండరాల వీక్నెస్ లేని వాళ్ళు కండరాల వీక్నెస్ అంటున్నారు, నరాల వీక్నెస్ అంటున్నారు, సెరిబ్రల్ స్ట్రోక్ అంటున్నారు, రక్తంలో ప్రవాహంలో మార్పులు అంటున్నారు. మరి ఇంతకుముందు లేదా ఇవన్నీ? అందుకనే మనం ఎప్పుడు గమనించాలి, ఒక్క వ్యాక్సినేషనే కాదు, ఈవెన్ ద కరోనా ఇన్ఫెక్షన్ కూడా అది ఒక్కసారి సోకింది అంటే అది కొన్ని మార్పులు తెస్తుంది. ఆ మార్పులు ఇప్పుడు కనిపించకపోవచ్చు,
తర్వాత ఒక వ్యాధి రూపంలో బయటపడవచ్చు. అందుకనే ఒక వైద్యుడు లాగా అందరినీ నేను కోరుకునేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి, డు నాట్ గెట్ ఎక్స్పోజ్. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఉప్పల్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారండి కరోనాకు సంబంధించి తన డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడం కోసం. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటా మేడం. మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయ్యాను, అప్పుడు మంచిగా ఉంటుంది. రెగ్యులర్ గా ఈ చలికాలం ఒకటి మరియు రెగ్యులర్ గా మెట్రో మీద ప్రయాణించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ మెట్రోలో కూడా ఎక్కువ ఏసీ ఉంటుంది, ఏసీ వల్ల కూడా ఏమన్నా మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక్కసారి వారు అడిగిన ప్రశ్న నాకు చెప్తారామా? ఓకే, అంటే ఎక్కువ చలికాలంలోనే ఇవి మనకి కరోనా వేరియంట్ అనేది వ్యాప్తిస్తుంది అని చెప్పి ఉంటాం కదా. సో ఏసీలో ఎక్కువగా ఉండే వాళ్ళ కోసం అంటే ఇలా దీనికి కరోనాకు దారి తీస్తుందా అని అడుగుతున్నారు. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను. మెట్రోలో అంటే ఏసీ ఛాంబర్ లో ఉప్పల్ నుంచి గచ్చిబౌలిలో దిగాలండి. ఉప్పల్ నుంచి గచ్చిబౌలిలో మెట్రోలో ఎక్కిన వాడికి లేదు, మన ఉచిత బస్సు సర్వీస్ లో ఎక్కిన వాళ్ళకి ఏమిటి వ్యత్యాసము? ఉచిత బస్సు సర్వీస్ లో ఎక్కితే, ఉచిత బస్సు సర్వీస్ లో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాంట్లో ఏసీలు ఉండవు కాబట్టి వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి అది కొంతవరకు ఒక 10% 20% బెటర్. మెట్రోలో ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒకటే ట్యూబ్ కదా, అది ఏసీలు కూడా ఉంటాయి. సో అక్కడ తగ్గిన తర్వాత, ఒకవేళ తుమ్మిన తర్వాత, ఒకవేళ వైరస్ ఎవరికైనా ఉంటే అలా 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 తిరుగుకుంటే అక్కడే తిరుగుతుంది అది. సో ఎవరు దగ్గర ఉంటారో వారి శ్వాస ప్రక్రియలో వెళ్ళడము, లేదంటే అతను హ్యాండిల్ పట్టుకున్నాడు అనుకోండి, ఇట్లా ఇట్లా దుడుచుకొని హ్యాండిల్ పట్టుకున్నాడు మెట్రోలో, మనం తెలియకుండా హ్యాండిల్ పట్టుకున్నాడు అనుకోండి, మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏమంటాం, రెస్పిరేటరీ హైజీన్ మెయింటైన్ చేయండి అంటాం. ఏమిటి రెస్పిరేటరీ హైజీన్ అంటే, నెంబర్ 1 చక్కగా మాస్క్ పెట్టుకోండి, నెంబర్ 2 ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, ఇంటికి వెళ్తే సబ్బెట్టి కడుక్కోండి, లేదంటే శానిటైజర్ పెట్టి క్లీన్ చేసుకోండి, నెంబర్ 3 అనుమానం ఉందా 1 మీటర్ 2 మీటర్ల దూరంగా కూర్చోండి. ఈ 3 విషయాలు ఖచ్చితంగా, దీన్ని రెస్పిరేటరీ హైజీన్ అని అంటారు, ఖచ్చితంగా ఫాలో చెయ్యాలి. ఓకే, అలాగే డాక్టర్ గారు, ఇది త్వరిత అంటే ఇప్పుడు వచ్చిన వేరియంట్ ని గుర్తించడానికి ఏ విధమైన లక్షణాలను మనం ఉన్నట్లయితే దీన్ని JN1 వేరియంట్ అని చెప్పవచ్చు? అంటే ఇక్కడ JN1 కి ప్రత్యేకమైన లక్షణాలకు ఏమి రాలేదమ్మా. ఇది కూడా తన తాతగారైనా ముత్తాతైనా ఒమిక్ కోవిడ్ 2.86 వర్షన్ లక్షణాలే పుంజుకొని పుట్టింది, వాడి కవలికలే వీడి కూడా ఉన్నాయి. సో అంటే ఏమిటి, తుమ్ములు రావడము, మెడ నొప్పులు రావడము, తలకాయ నొప్పి రావడము, విపరీతమైన హై టెంపరేచర్ ఉండడము, వాసన కోల్పోవడము, రుచి కోల్పోవడము, జ్వరం అధికంగా రావడము, ఇవన్నీ దీని లక్షణాలు. సో మనం దీంట్లో ఏది, గొంతు గరగరగా సోర్ త్రోట్ లాగా ఉండడము, ఆకలి తగ్గడము, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లక్షణాలు వెంటనే తెలిసినాయి అంటే నేను ఇన్ని లిస్ట్ ఇచ్చాను కదా, ఆ రోజు డాక్టర్ గారు చెప్పారు ఆ లిస్ట్ లో ఒకటే వచ్చింది నాకేం కాలేదు అనుకోవద్దు. దీంట్లో ఏదైనా రావచ్చు, ఏదైనా రాకపోవచ్చు. సో 1-2 లక్షణాలు ఉన్నా కూడా వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరలోని క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే తన సరైన చికిత్సా విధానాన్ని అందించగలరు. ఇదివరకు అంటే ఇప్పుడు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మీరు స్పెషల్గా అంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అది రాకుండా ఉండాలి అంటే మనం ఫుడ్ తీసుకునే విషయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతోంది, ఆ విషయాలు తెలియజేయండి. రైట్, అతి కీలకమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు చాలా మందిలో మేము కరోనా ఎవరికి వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఇబ్బందుల్లో పడ్డారు, ఎవరు ఊపిరితిత్తులు నాశనమైనాయి, ఎవరు మృత్యువాత పట్టడానికి వరకు వెళ్ళింది అని గమనిస్తే కొన్ని సత్యాలు బయటపడ్డాయి పరిశోధనలు. నెంబర్ 1, విటమిన్ D3 అనేది ఎవరిలో అయితే లోపం ఉంటుందో వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ C ఎవరిలో అయితే లోపం ఉంటుందో వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ B12 ఎవరిలో అయితే లోపంగా ఉంటుందో వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మూడు కూడా చాలా కీలకం. ఈ మూడింట్లో అతి కీలకమైనది విటమిన్ D అండ్ విటమిన్ C. ఈ రెండింట్లో అతి కీలకమైనది విటమిన్ D. ఇది చాలా చాలా ముఖ్యం.
వైటమిన్ డి3 ఖచ్చితంగా టెస్ట్ చేసుకోండి. ఒకవేళ వైటమిన్ డి3 తక్కువ ఉంటే మీకు కరోనా రాకపోయినా సరే చక్కటి వైటమిన్ డి3 సప్లిమెంటేషన్స్ వాడండి, రోజు ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అర గ్లాస్ నీళ్ళల్లో గోరువెచ్చ నీళ్ళల్లో ఉప్పేసి కలిపి నోట్లో పోసుకొని గొంతు వరకు పోసుకొని ఆ చేసి పుక్కిలి చుంబేయండి. దీనివల్ల ఏం జరుగుతుందనంటే అక్కడ వరకు ఏదైతే ఎక్స్పోజ్ అయిన వైరస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. రెండోది, ఎవరికైతే యోగా ప్రాణాయామాలు కపాలభాతి అనులోమ విలోమ భ్రమరి భస్త్రిక రెస్పిరేటరీకి సంబంధించిన ఈ నాలుగు ప్రక్రియలు యోగాలో ఉంటాయి, అవి ఎక్కడైనా మా చక్కెర మాస్టర్ దగ్గర నేర్చుకొని కపాలభాతి అనులోమ విలోమ భ్రమరి భస్త్రిక ఇది ఖచ్చితంగా చేయండి. అతి కీలకమైనది జలనీతి అని ఉంది, చక్కటిది. ఇది వైరస్ కూడా గోరువెచ్చ నీళ్ళతోని ఉప్పు చేసుకొని ఈ ముక్కులోంచి నీరు తీసుకెళ్లి ఈ ముక్కులోంచి బయటికి రావడం, ఈ ముక్కులోంచి తీసుకెళ్లి నోట్లోంచి బయటికి తీసుకురావడం. దీనివల్ల ఏంటంటే మనం కరుగుతున్నాం బేసికలీ, ఆ వైరస్ ఎక్కడైనా పట్టుకొని ఉన్నా కూడా ఉప్పుతోని ఆ వేడితోని పోతుంది. సో ఇవి మనం చేయాలి. పోషకాహారం అన్నది మీరు అడిగారు, ఆకుకూరలు పాలకూరలు నట్స్ అంటే ఆల్మండ్స్ కానీ బాదం కానీ ఇట్లాంటివి చక్కగా తినాలి. ఆకుకూరలు పాలకూరలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంట, దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇది ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తినడం, ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినడం, ఎక్కువగా మసాలా తినడం వల్ల హాని, దానివల్ల ఉపయోగం ఉండదు, ఎస్పెషల్లీ కరోనా టైంలో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నాగేశ్వరరావు గారు.